హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2016లో రిలీజ్ అయిన ట్రైన్ టు బూసన్ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం. నాకు తెలిసి మీలో చాలామంది ఈ మూవీని ఆల్రెడీ చూసేసే ఉంటారు. ఈ మూవీ స్టోరీ లైన్ కొంచెం సింపుల్గానే ఉన్నా ప్రతి సీను మనల్ని బాగా టెన్షన్ పెట్టేస్తుంది. ముఖ్యంగా ఈ మూవీలోని యాక్టర్స్ యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఈ మూవీ మొత్తం మనకి ఒక ట్రైన్లోనే నడుస్తుంది. ట్రైన్లో ఉన్న జాంబీస్ నుండి మనుషులు ఏ విధంగా తప్పించుకున్నారు అనేది ఈ మూవీ మెయిన్ ప్లాట్. ఇక మనం ఆలస్యం చేయకుండా ట్రైన్ టు బూసన్ గురించి తెలుసుకుందాం. రండి, మూవీ స్టార్టింగ్ సీన్లో ఒక వ్యక్తి వ్యాన్లో ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. అప్పుడే అతని మొబైల్కి ఎవరో కానీ కాల్ చేస్తారు. అది చూసి ఆ వ్యక్తి మొబైల్ని తీస్తాడు. అప్పుడే సడన్గా అతను దేన్నో కానీ గుద్దేస్తాడు. వెంటనే అతను వ్యాన్ దిగి రోడ్డుపై చూస్తాడు. ఆ రోడ్డుపై ఒక జింక చనిపోయి ఉంటుంది. దాంతో ఆ వ్యక్తి బాగా భయపడిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ ఆ వ్యక్తి వెళ్ళిన వెంటనే ఆ జింక పైకి లేచి నిలబడుతుంది. దాని ఒంటి నిండా గాయాలున్నా కూడా దానికి అసలు ఏమీ కాదు. పైగా దాని కళ్ళు కూడా వైట్ కలర్లోకి మారిపోతాయి. అవి చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి. నెక్స్ట్ సీన్లో మనకి సీకు అనే వ్యక్తిని చూపిస్తారు. అతను ఒక కంపెనీలో ఫండ్ మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు. సీకు ఎప్పుడూ కూడా పనిలో మునిగిపోయి తన ఫ్యామిలీని పట్టించుకునేవాడే కాదు. దాంతో అతని భార్య సీకుకి విడాకులు ఇచ్చేస్తుంది. ప్రస్తుతం సీకు భార్య భూసన్లో ఉంటుంది. సీకు వర్క్ని ఫినిష్ చేసుకుని తన ఇంటికి వెళ్తాడు. ఇంట్లో తన అమ్మ అండ్ తన కూతురు సువాన్లు ఉంటారు. ఆ రోజు సువాన్ బర్త్డే. బట్ సీకు వర్క్లో ఉండి సువాన్ బర్త్డేని సెలబ్రేట్ చేయలేకపోతాడు. దాంతో సువాన్కి ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ వస్తుంది. సీకు ఇంటికి వెళ్ళగానే సువాన్ తనని తన అమ్మ దగ్గరికి తీసుకెళ్లమని అడుగుతుంది. బట్ సీకు తర్వాత ఎప్పుడైనా తీసుకువెళ్తానే అంటాడు. కానీ సువాన్ మరీ ముండు పట్టు పట్టేసరికి సీకు ఆమెను తీసుకుని రైల్వే స్టేషన్కి బయలుదేరతాడు. సీకు అండ్ సువాన్లు కారులో వెళ్తూ ఉన్నప్పుడు దారిలో వీళ్ళకి అంబులెన్స్ అండ్ ఫైర్ ఇంజిన్ వెహికల్స్ అనేవి కనిపిస్తాయి. అలాగే ఆ ప్లేస్ మొత్తం గందరగోళంగా ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు రైల్వే స్టేషన్కి చేరుకుని టికెట్ కొనేసి ట్రైన్ ఎక్కి కూర్చుంటారు. అదే టైంలో ఇంకొక అమ్మాయి చాలా భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ట్రైన్ ఎక్కుతుంది. ఆమె ట్రైన్ ఎక్కుతున్నప్పుడు ఎవరో కూడా ఆమెను నోటీస్ చేయరు. అలాగే ఆమె కాలుకి చిన్న గాయం అనేది అవుతుంది. అలాగే ఆమె టెన్షన్ పడుతూ ఏడుస్తుంది. అప్పుడే ట్రైన్లో ఉన్న ఒక ఆఫీసరు ట్రైన్లో ఎవరో కానీ అనుమానాస్పదంగా వచ్చారని గార్డ్కి చెప్తాడు. తర్వాత గార్డ్స్ కూడా ఎక్కింది ఎవరా అని చెక్ చేయడానికి వెళ్తారు. ఇంతలో సువాన్ తన డాడ్ దగ్గరికి వెళ్ళి నాన్న నేను టాయిలెట్కి వెళ్తా అని చెప్తుంది. బట్ ఆమె టాయిలెట్కి వెళ్ళినప్పుడు టాయిలెట్లో ఒక పిచ్చోడు ఉంటాడు. అతను చూసి ఆమె భయపడిపోతుంది. అలాగే గార్డ్స్ కూడా అతన్ని కనిపెడతారు. అప్పుడే ఆ పిచ్చోడు గట్టిగా నవ్వుతూ అందరూ చనిపోతారని అంటాడు. ఆ పిచ్చోడిని చూసి సువాన్ కొంచెం భయపడి వేరే టాయిలెట్లోకి వెళ్తుంది. అప్పుడు శాంగ్వా అనే వ్యక్తి సువాన్ దగ్గరికి వచ్చి ఈ టాయిలెట్లో నా వైఫ్ ఉంది, నువ్వు ఇంకో టాయిలెట్లోకి వెళ్ళు అని చెప్తాడు. సువాన్ కూడా సరే అని చెప్పి వేరే టాయిలెట్లోకి వెళ్తుంది. అదే టైంలో కాలుకి గాయమైన అమ్మాయి కింద పడిపోయి గెలగెలా కొట్టుకుంటూ ఉంటుంది. అది చూసి ట్రైన్లో ఉన్న ఒక గార్డు ఆమె దగ్గరికి వెళ్ళి మేడం మీకు ఏమైందని అడుగుతుంది. ఇంతలో సీక్కు సువాన్ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు టీవీలో జనం అందరూ కూడా పిచ్చుల్లాగా ప్రవర్తిస్తూ ఒకరినొకరు కొరుక్కుంటూ ఉన్న వీడియో ఒకటి ప్లే అవుతుంది. అది చూసి ట్రైన్లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా షాక్ అయిపోతారు. అలాగే అసలు వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందనే విషయం అర్థమే కాదు. ఈలోగా కాలుకు గాయమైన అమ్మాయి స్పృహలోకి వచ్చి పైకి లేచి నిలబడుతుంది. అది చూసి గాడ్ బాగా భయపడిపోతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి అసలు చూడడానికి మనిషిలాగే ఉండదు. ఆమె కళ్ళు వైట్ కలర్లోకి మారిపోయి ఆమె చూడడానికి ఒక దయ్యంలాగా ఉంటుంది. నెక్స్ట్ ఆ అమ్మాయి గాడ్పై అటాక్ చేసి ఆమె మెడపై కొరికి చంపేస్తుంది. అలాగే నెక్స్ట్ ఆమె అక్కడే ఉన్న మిగతా వాళ్ళపై కూడా అటాక్ చేసి చంపడానికి ట్రై చేస్తుంది. అది చూసి అక్కడ ఉన్న బాస్కెట్బాల్ టీమ్ మెంబర్స్ కూడా చాలా భయపడిపోతారు. అసలు ఎవరికి కూడా అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం అర్థమే కాదు. ఇంతలోనే అమ్మాయి కొరికిన వాళ్ళు కూడా ఆమెలాగే మారిపోయి మిగతా వాళ్ళపై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది చూసి ప్యాసింజర్స్ అందరూ వాళ్ళ దగ్గర నుండి పారిపోతారు. ఈలోగా సీక్కు సువాన్ కోసం వెతుకుతూ ఆ టాయిలెట్ దగ్గరికి వెళ్దామని ట్రై చేస్తాడు. బట్ అక్కడ జరుగుతుంది చూసి సీక్కుకి ప్యాంటు తడిచిపోతుంది. అప్పుడే సువాన్ కూడా టాయిలెట్ నుండి బయటకు వస్తుంది. వెంటనే సీక్కు సువాన్ని తీసుకుని మనుషుల్ని చంపుతున్న వాళ్ళ దగ్గర నుండి పారిపోతాడు. కానీ శాంగ్వా ఇంకా తన భార్యతో కలిసి టాయిలెట్ దగ్గరే ఉంటాడు. యాక్చువల్గా శాంగ్వా భార్య ఒక ప్రెగ్నెంట్. శాంగ్వా తమ వైపు వస్తున్న వాళ్ళని చూసి బాగా భయపడిపోతాడు. అలాగే తన భార్యతో కలిసి అక్కడ నుండి పారిపోతాడు. శాంగ్వా వాళ్ళు తమ వెంటబడుతున్న వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుని వేరే కోచ్లోకి పరిగెడతారు. అప్పుడే సీకు శాంగ్వా వాళ్ళు రావడానికి గమనించినా కూడా ఆ కోచ్ డోర్స్ని క్లోజ్ చేసేస్తాడు. కానీ శాంగ్వా వాళ్ళు మాత్రం ఏదో విధంగా వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుని సేఫ్గా ఆ కోచ్లోకి వచ్చేస్తారు. ఆ జాంబీస్ దగ్గర నుంచి తప్పించుకోవడంతో అందరూ కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతారు. బట్ శాంగ్వా మాత్రం మేము రావడాన్ని చూసినా కూడా ఎందుకని నువ్వు డోర్స్ని క్లోజ్ చేసేసావని నీకేమైనా పిచ్చి పట్టిందా అని సీకుపై కోపడతాడు. ఇప్పుడు జాంబీస్ దగ్గర నుండి సేవ్ అయిన వాళ్ళందరూ నెక్స్ట్ స్టేషన్లో దిగుదామని అనుకుంటారు. నెక్స్ట్ స్టేషన్ వస్తుంది. బట్ ఆ స్టేషన్ బయట ఉన్న ప్రజలు కూడా ఒకరినొకరు కొరుక్కుని చంపుకుంటూ ఉంటారు. అదే టైంలో గవర్నమెంట్ ఒక న్యూస్
ని టెలికాస్ట్ చేస్తుంది. అదేంటంటే ప్రస్తుతం కొరియాలో ఒక వైరస్ స్ప్రెడ్ అయింది, దీనివల్ల ప్రజలు ఒకరినొకరు కొరుక్కుని చంపేసుకుంటున్నారు. సో బ్రతికి ఉన్న వాళ్ళందరూ సేఫ్గా ఉండండి, మీకు హెల్ప్ చేయడానికి ఆర్మీ కూడా రెడీగా ఉంది. సో ఎవరు కంగారు పడకండి అని ఆ న్యూస్లో చెప్తారు. అప్పుడే ఆ ట్రైన్ కెప్టెన్ నెక్స్ట్ స్టేషన్లో ఆర్మీ రెడీగా ఉంది, ప్యాసింజర్స్ అందరూ కూడా ఆ స్టేషన్లో దిగండి అని ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు. అది విని సీక్కు తన ఫ్రెండ్కి కాల్ చేసి మేము నెక్స్ట్ స్టేషన్లో దిగబోతున్నాం, నువ్వు అక్కడికి వచ్చి మమ్మల్ని సేవ్ చెయ్యి అని చెప్తాడు. ట్రైన్ నెక్స్ట్ స్టేషన్లో ఆగుతుంది. బట్ విచిత్రం ఏంటంటే ఆ స్టేషన్లో ఒక్కడంటే ఒక్క మనిషి కూడా ఉండడు. అయినా సరే ప్యాసింజర్స్ అందరూ ట్రైన్ దిగి ఆర్మీ కోసం వెతుక్కుంటూ వెళ్తారు. అదే టైంలో ఒక వ్యక్తి ట్రైన్ కెప్టెన్ దగ్గరికి వచ్చి మనం అన్ని భోగిసుకుని ఇక్కడే వదిలేసి బోసన్కి వెళ్ళిపోదామని అంటాడు. అప్పుడు మనం సేవ్ అవ్వచ్చు అని కూడా చెప్తాడు, ఎందుకంటే బోసన్లో వైరస్ ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు అనే విషయం ఈ వ్యక్తికి తెలుస్తుంది. బట్ ట్రైన్ కెప్టెన్ మాత్రం అందరినీ సేవ్ చేయాలని అనుకుంటాడు, దాంతో అతను అందరినీ పిలుద్దామని అంటాడు. ప్యాసింజర్స్ అందరూ ఆర్మీని వెతుక్కుంటూ ఒక దారిలో వెళ్తూ ఉంటే సీకు మాత్రం ఇంకో దారిలో తన ఫ్రెండ్ కోసం వెళ్తూ ఉంటాడు. అది చూసి ట్రైన్లో ఉన్న పిచ్చోడు కూడా సీకు దగ్గరికి వచ్చి నన్ను కూడా మీతో పాటే తీసుకెళ్ళండి, నేను మీ ఫోన్లో మాట్లాడిందంతా విన్నాను అని అంటాడు. అది విని సువాన్ తన డాడ్తో, డాడ్ మనం అందరినీ కాపాడి మనతో పాటే తీసుకెళ్దామని అంటుంది. కానీ సీకు మాత్రం, తల్లి వాళ్ళంతా వాళ్ళ చావు వాళ్ళ చావుని, మనం మాత్రం మనల్ని కాపాడుకుందామని అంటాడు, ఎందుకంటే మన ప్రాణాల్లో మనకి ముఖ్యమని కూడా సువాన్కి చెప్తాడు. అప్పుడు సువాన్, చి నువ్వు ఇలాంటి వాడివి కాబట్టి అమ్మ నిన్ను వదిలేసిందని తన డాడ్ని తిట్టుకుంటూ ఏడుస్తుంది. అప్పుడే పిచ్చోడికి ఒక ఆర్మీ పర్సన్ కనిపిస్తాడు, వెంటనే అతను తనని కాపాడమంటూ ఆర్మీ ఆఫీసర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. బట్ అప్పటికే ఆ స్టేషన్లో ఉన్న ఆర్మీ వాళ్ళందరూ కూడా జాంబీస్గా మారిపోయి ఉంటారు. సో వాళ్ళు తమకు కనిపించిన వాళ్ళందరినీ అటాక్ చేసి చంపేస్తుంటారు. ఆర్మీ జాంబీస్ను చూసి ప్యాసింజర్స్ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీస్తారు. అదే టైంలో సీక్కుకి తన ఫ్రెండ్ కాల్ చేసి ఆ స్టేషన్లో ఉండొద్దు, అక్కడ నుండి పారిపో అని చెప్తాడు. అప్పుడే ఆర్మీ వాళ్ళు సీక్కు వాళ్ళ దగ్గరికి వస్తారు. నెక్స్ట్ ఒక జాంబీ సువాన్ని చంపడానికి ట్రై చేస్తుంది. సీక్కు సువాన్ చనిపోతుందని భయపడి ఆమె దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అప్పుడు శాంగ్ అక్కడికి వచ్చి జాంబీస్ని కొట్టి సువాన్ని తీసుకుని అక్కడ నుండి పారిపోతాడు. సీకు కూడా ఆ జాంబీస్తో పోరాడి తన ప్రాణాలను కాపాడుకుని వాటి దగ్గర నుండి తప్పించుకోగలుగుతాడు. నెక్స్ట్ జాంబీస్ ప్యాసింజర్స్ని వెంటాడుతూ ఉంటాయి. అప్పుడే ప్యాసింజర్స్ వాటి దగ్గర నుండి తప్పించుకుని డిఫరెంట్ డిఫరెంట్ కోచెస్లోకి ఎక్కుతారు. జాంబీస్ వస్తూ ఉండడంతో బోసన్ వెళ్దామని చెప్పిన వ్యక్తి ట్రైన్ని స్టార్ట్ చేయమని గార్డ్స్తో గొడవ పెట్టుకుంటాడు. అప్పుడే జిన్హే అనే అమ్మాయి తన ఫ్రెండ్ ఇంకా బయట ఉన్నాడని, దయచేసి అతని కోసం కొంచెం సేపు ఆగుదామని చెప్తుంది. కానీ బోసన్ వెళ్దామన్న వ్యక్తి మాత్రం గార్డ్స్ని మరీ ఫోర్స్ చేయడంతో ట్రైన్ స్టార్ట్ చేసి బోసన్కి బయలుదేరుతారు. ట్రైన్ కదలడంతో సీక్కు, శాంగ్వా అండ్ యోన్గుక్ ట్రైన్ వెనకాల పరిగెత్తి ట్రైన్ ఎక్కడానికి ట్రై చేస్తారు. ఈలోగా జాంబీస్ బాస్కెట్బాల్ టీమ్ మెంబర్స్ని చంపేస్తాయి. సీక్కు యోన్గుక్లు ట్రైన్ ఎక్కేస్తారు, బట్ శాంగ్వా మాత్రం ట్రైన్ బయటే ఉండిపోతాడు. శాంగ్వా తనకు అడ్డొచ్చిన జాంబీస్ అన్నింటిని కొట్టుకుంటూ ఫైనల్గా ట్రైన్ని ఎక్కగలుగుతాడు. ఇంకో పక్క ట్రైన్ కెప్టెన్ రైల్వే లైన్కి కాల్ చేసి బోసన్కి వెళ్లే లైన్ ఎలా ఉందని తెలుసుకుంటాడు. శాంగ్వా వైఫ్ ఉన్న కోచ్లో చాలా జాంబీస్ అనేవి ఉంటాయి, అవి శాంగ్వా వైఫ్ వాళ్ళపై దాడి చేస్తూ ఉంటాయి. దాంతో వాళ్ళు ఒక టాయిలెట్లోకి వెళ్ళి దాక్కుంటారు. అప్పుడే యోంగుక్ జిన్హీకి కాల్ చేసి తను సేఫ్గానే ఉన్నానని చెప్తాడు. శాంగ్వా వైఫ్ తన హస్బెండ్కి కాల్ చేసి తమ చుట్టూ జాంబీస్ ఉన్నాయని, వాటి నుండి మమ్మల్ని కాపాడండి అని ఏడుస్తూ చెప్తుంది. ఆ విషయం తెలిసిన వెంటనే తన కూతురుని జాంబీస్ దగ్గర నుండి కాపాడుకోవాలని చెప్పి సీక్కు చాలా కంగారు పడిపోయి వాటి దగ్గరికి వెళ్దామని అనుకుంటాడు. ఇప్పుడు సీక్కు వాళ్ళు తమ వాళ్ళని కాపాడదామని అనుకుంటారు, బట్ అది చాలా కష్టం, ఎందుకంటే వీళ్ళు ఉన్న బోగికి అండ్ జాంబీస్ ఉన్న బోగికి మధ్య ఇంకో 4 బోగీస్ అనేవి ఉంటాయి, ఆ 4 బోగీల్లో కూడా జాంబీస్ అనేవి ఉంటాయి. సో శాంగ్వా వాళ్ళు ఆ జాంబీస్ని ఎదుర్కోవాలని డిసైడ్ అవుతారు. ఇప్పుడు శాంగ్వా, సీక్కు అండ్ యోన్గుక్ తమ బాడీస్కి సేఫ్టీలను వేసుకుని తమకు అడ్డొచ్చిన జాంబీస్ని కొట్టుకుంటూ ఒక బోగీని దాటేస్తారు. కానీ తర్వాత కంపార్ట్మెంట్లో యోంగుక్ ఫ్రెండ్స్ జాంబీస్గా మారిపోయి ఉంటారు. వాళ్ళని చూసి యోంగుక్ చాలా బాధపడతాడు, కానీ శాంగ్వా వాళ్ళు మాత్రం వాళ్ళతో పోరాడతారు. అప్పుడే ఒక టనల్ వస్తుంది, వెంటనే జాంబీస్ అన్నీ సైలెంట్ అయిపోతాయి. ఇదే మంచి టైం అని చెప్పి శాంగ్వా వాళ్ళు నెక్స్ట్ బోగీలోకి వెళ్ళిపోతారు. అప్పుడే వీళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది, అదేంటంటే ఆ జాంబీస్కి చీకటి అంటే భయం, అలాగే అవి సౌండ్స్కి బాగా అట్రాక్ట్ అవుతాయని. దాంతో సీక్కు తన మొబైల్లో సాంగ్స్ని ప్లే చేసి జాంబీస్ని డైవర్ట్ చేస్తాడు. నెక్స్ట్ శాంగ్వా వాళ్ళు తమ వెళ్ళవలసిన బోగి దగ్గరికి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళాక శాంగ్వా తన వైఫ్తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అప్పుడే టనల్ నుండి ట్రైన్ బయటకు వచ్చేస్తుంది. ట్రైన్లోకి వెళ్తూ రావడంతో శాంగ్వా వాళ్ళు తమ జాంబీస్ దగ్గర నుండి తప్పించుకోవడానికి వేరే టాయిలెట్లోకి వెళ్ళి దాక్కుంటారు. అప్పుడే సీక్కు తన దగ్గర ఉన్న ట్యాబ్లెట్లో ఆ రైల్వే లైన్ మ్యాప్ని చూస్తాడు. అలాగే ఇంకో 2 మినిట్స్లో ఇంకో టనల్ వస్తుందని, అది వచ్చాక వెంటనే మనం ఇక్కడ నుండి తప్పించుకుని పారిపోదామని శాంగ్వా వాళ్ళకి చెప్తాడు. తర్వాత యోంగుక్ జిన్హీతో మేము మీ పక్క బోగిలో ఉన్నామని చెప్తాడు. వెంటనే జిన్హీ నా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చేస్తున్నాడని చాలా హ్యాపీగా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తుంది. బట్ బోసన్ వెళ్దామని చెప్పిన వ్యక్తి మాత్రం అందరూ చనిపోయారు, ఇంతకీ నువ్వు చెప్పే వ్యక్తి
మనిషైనా నువ్వు వాడిని ఇక్కడికి రప్పించి అందరిని చంపాలని చూస్తున్నావా అని జిన్హేపై అరుస్తాడు. ఇంకో పక్క శాంగో వాళ్ళు టనల్ వచ్చిన వెంటనే ఆ జాంబీస్ దగ్గర నుండి తప్పించుకుంటారు. అలాగే పక్క బోగిలోకి వెళ్తారు. బట్ ఆ బోగిలో పిచ్చోడు ఉండిపోతాడు. అతన్ని చూసి సీక్వు అతన్ని కాపాడడానికి వెళ్తాడు. అప్పుడు ట్రైన్ టనల్ నుండి బయటకు వచ్చేస్తుంది. వెలుతురు రావడంతో సీక్వు అండ్ పిచ్చోడు ఇద్దరు కూడా ఆ బోగిలోనే ఇరుక్కుపోతారు. ఇక ఏదైతే అదయిందని చెప్పి సీక్వు వాళ్ళు ఆ జాంబీస్ దగ్గర నుండి తప్పించుకుని పారిపోతారు. ఆ జాంబీస్ కూడా వీళ్ళ వెనకాలే పడతాయి. శాంగో వాళ్ళు ఏమో పక్క బోగి డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ బోసన్ వెళ్దామని చెప్పిన వాడు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ బోగి తలుపులను క్లోజ్ చేసేసి వాటిని కట్టేస్తాడు. మరోవైపు సీక్కు అండ్ శాంగ్వలు ఆ జాంబీస్ నాపడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ జాంబీస్ శాంగ్వని కొరికేస్తాయి. యోన్ హుక్ ఏదోలాగా పక్క బోగి ఉన్న డోర్ను ఓపెన్ చేస్తాడు. బట్ ఆ బోసన్ వ్యక్తి మాత్రం డోర్స్ మళ్ళీ క్లోజ్ చేసేస్తాడు. శాంగ్వాని జాంబీస్ కొరికేయడంతో ఇక చేసేది ఏమీ లేక అతను తన వైఫ్తో తనను వదిలేసి వెళ్ళిపోమని చెప్తాడు. ఆ సిచ్యువేషన్ చూసి శాంగ్వా వైఫ్ చాలా బాధపడి ఏడుస్తుంది. నెక్స్ట్ శాంగ్వా సీక్వుతో బ్రదర్ నువ్వు ఇక్కడ నుండి తప్పించుకో అలాగే నా వైఫ్ జాగ్రత్త అని చెప్తాడు. సీక్వు కూడా శాంగ్వా పరిస్థితిని చూసి బాధపడి అతని వైఫ్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. శాంగ్వా మాత్రం తనకి ప్రాణాలు ఉన్నంత వరకు ఆ జాంబీస్ని అడ్డుకుంటూ ఉంటాడు. సీక్వు వాళ్ళు చాలా కష్టపడి పక్క బోగిలోకి వెళ్తారు. వీళ్ళు ఆ బోగిలోకి వెళ్ళగానే సీక్వుకి పిచ్చ కోపం వచ్చి బోసన్ గారిని కొడతాడు. అప్పుడు వాడు వీళ్ళకి కూడా ఆ వైరస్ సోకింది, వీళ్ళని ఇక్కడ నుండి పంపించండి అని మిగతా వాళ్ళని రెచ్చగొడతాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు సీక్వు వాళ్ళని అక్కడ నుండి వెళ్ళిపోమని అంటారు. ఇక చేసేది ఏమీ లేక సీక్వు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. జిన్హే కూడా యోన్గుక్ వాళ్ళతోనే వెళ్తుంది. అలాగే వాళ్ళందరూ పక్క బోగిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ బోగిలో ఉన్న ఒక ముసలావిడ తన ఫ్రెండ్ చనిపోవడానికి కారణం ఈ బోగిలో ఉన్న వాళ్ళ స్వార్థమే అని అనుకుని జాంబీలాగా మారిపోయిన తన ఫ్రెండ్ని చూస్తూ ఆ డోర్ని ఓపెన్ చేసేస్తుంది. వెంటనే జాంబీస్ అన్ని కూడా ఆ బోగిలోకి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరిపై అటాక్ చేసి వాళ్ళని కూడా జాంబీస్గా మార్చేస్తాయి. అప్పుడే సీక్కు తన కూతురు దగ్గరికి వెళ్ళి సువాన్ నువ్వేం భయపడకు, నేను ఎలాగైనా సరే నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తా అని చెప్తాడు. తర్వాత సీక్కు తన వైఫ్కి కాల్ చేస్తాడు. బట్ తన వైఫ్ కాల్ లిఫ్ట్ చేయదు. నెక్స్ట్ సీక్వు వాళ్ళ ఆఫీస్లో పనిచేసే వ్యక్తి సీక్వుకి కాల్ చేసి సార్ మనం చేసిన బయోటెక్ ప్రాజెక్ట్ వల్ల ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యిందని చెప్తాడు. అది విన్న వెంటనే సీక్వుకి బాగా బాధ కలిగి అద్దం ముందు నిలబడి ఏడ్చేస్తాడు. అప్పుడే ట్రైన్ ఆగిపోతుంది. నెక్స్ట్ ట్రైన్ కెప్టెన్ మనం వెళ్ళే ట్రాక్లో ఇంకో ట్రైన్ పడిపోయి ఉంది, సో ప్యాసింజర్స్ అందరూ పక్క ట్రాక్లోకి వెళ్ళి ఇంకో ట్రైన్ ఎక్కండి అని అనౌన్స్ చేస్తాడు. కానీ ఆ ట్రైన్ మొత్తం జాంబీసే ఉంటాయి. వాటిని చూసి కెప్టెన్ ఏదోలాగా వాటి దగ్గర నుండి తప్పించుకోవాలని అనుకుంటాడు. సీక్వు కూడా మనం ఏదోలాగా పక్క ట్రాక్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ట్రైన్ ఎక్కుదామని మిగతా వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకుని పక్క ట్రాక్ దగ్గరికి బయలుదేరతాడు. ఇంకో పక్క బోసన్ గార్డు అండ్ ఒక గార్డు జాంబీస్ దగ్గర నుండి తప్పించుకుని ఒక టాయిలెట్ లో దాక్కుంటారు. అనౌన్స్మెంట్ రావడంతో బోసన్ గార్డ్ తో మనం పక్క ట్రాక్లోకి వెళ్దామని చెప్తాడు. తర్వాత వీళ్ళు టాయిలెట్ నుండి బయటకు వచ్చినప్పుడు బోసన్ గార్డ్ని జాంబీస్ వైపుకు తోసేసి తన మాత్రం ఆ ట్రైన్ దిగి పక్క ట్రాక్లో ఉన్న ట్రైన్ దగ్గరికి బయలుదేరతాడు. సీకు వాళ్ళు పక్క ట్రాక్లోకి వెళ్దామని అంటే అక్కడ చాలా జాంబీస్ అనేవి ఉంటాయి. దాంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు జిన్హే అండ్ యున్గుక్లు ఒక ట్రైన్లోకి వెళ్ళి పక్క ట్రాక్లో ఉన్న ట్రైన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడే బోసన్ గార్డ్ వీళ్ళ దగ్గరికి వచ్చి జిన్హేని జాంబీస్ వైపు తోసేసి తను మాత్రం అక్కడ నుండి తప్పించుకుంటాడు. అప్పుడే జాంబీలు జిన్హీని కొరికేస్తాయి. దాంతో ఆమె కూడా కొంచెం కొంచెంగా జాంబీగా మారిపోతూ ఉంటుంది. యోన్గుక్ కూడా జిన్హీని చూసి బాధపడతాడు. అలాగే అతను జిన్హీ దగ్గరే ఉండిపోతాడు. జిన్హీ జాంబీగా మారిపోయి యోన్గుక్ని కొరికేస్తుంది. అదే టైంలో ఒక ట్రైన్ మంటల్లో మండుతూ చాలా స్పీడ్గా వచ్చి ఒక ట్రైన్ను గుద్దేస్తుంది. అప్పుడే సీక్వు వాళ్ళు ఆ రెండు ట్రైన్స్ మధ్య ఇరుక్కుపోతారు. ఈలోగా కెప్టెన్ బోసన్ గార్డ్ని చూసి అతన్ని ఎలాగైనా సేవ్ చేయాలని అనుకుంటాడు. బట్ బోసన్ గార్డ్ మాత్రం ఆ కెప్టెన్ని జాంబీస్కి వదిలేసి తను మాత్రం ఎస్కేప్ అవుతాడు. సీక్వు తనతో పాటు ఉన్న వాళ్ళని కాపాడడానికి ట్రై చేస్తాడు. అప్పుడే జాంబీస్ అక్కడికి వచ్చి వీళ్ళపై అటాక్ చేయబోతాయి. దాంతో పిచ్చోడు ఆ జాంబీస్ నాపడానికి ట్రై చేస్తాడు. సీక్వు వాళ్ళేమో వాడి దగ్గర నుండి తప్పించుకుని పక్క ట్రాక్లో ఉన్న ట్రైన్ దగ్గరికి పరిగెడతారు. బట్ వీళ్ళ వెనకాలే కొన్ని వందల జాంబీస్ అనేవి వస్తాయి. ఈ సీన్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఫైనల్గా సీక్వు వాళ్ళు బోసన్ గార్డు ఉన్న ట్రాక్లోకి వెళ్ళి ఆ ట్రైన్ ఎక్కేస్తారు. కానీ జాంబీస్ కూడా ట్రైన్ని పట్టుకుంటాయి. సీక్వు వాడిని ట్రైన్ వదిలేలాగా చేస్తాడు. ఇక ఫైనల్గా అంతా మంచిగానే ఉంది అనుకునే లోపే బోసన్ గార్డు సీక్వు వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఇన్ఫాక్ట్ అతను కూడా జాంబీలాగా మారిపోతాడు. దాంతో అతను సీక్వు వాళ్ళపై అటాక్ చేస్తాడు. నెక్స్ట్ బోసన్ గార్డు సువాన్ వాళ్ళపై అటాక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు సీక్వు అతను నోరుని మూసేస్తాడు. కానీ అనుకోని విధంగా బోసన్ గార్డు సీక్వు చేతిని కూడా కొరుకుతాడు. వెంటనే సీక్వు బోసన్ గార్డ్ని ట్రైన్ నుండి కిందకి తోసేస్తాడు. అలాగే శాంగ్వా వైఫ్ని సువాన్ని తీసుకెళ్లి ట్రైన్ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్తాడు. సువాన్ మాత్రం తన డాడ్కి జరిగింది తెలిసి ఏడుస్తుంది. కానీ సీక్వు సువాన్ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సరేనా అని ఆమెకి చెప్పి బాయ్ తల్లి అని అంటాడు. ఆ మాటలు విని సువాన్ నాకు మీరు తప్ప ఇంకెవరు లేరు, దయచేసి నన్ను వదిలేసి వెళ్ళొద్దని సీక్వుకి చెప్పి ఏడుస్తుంది. అది చూసి తట్టుకోలేక సీక్వు
ఏడుస్తూ బయటకు వచ్చేస్తాడు. అప్పుడే సీకు కూడా జాంబీలాగా మారిపోతుంటాడు. అప్పుడు సీకు తన కూతుర్ని తలుచుకుంటూ ఆ ట్రైన్ పై నుండి కిందకి దూకేస్తాడు. అది చూసి సువాన్ గట్టిగా ఏడుస్తుంది. నెక్స్ట్ ట్రైన్ చాలా దూరం వెళ్తుంది. అప్పుడే దారిలో ఒక చోట ట్రైన్ వెళ్ళడానికి మార్గం అనేది ఉండదు. దాంతో సువాన్ వాళ్ళు ట్రైన్ని ఆపేసి ట్రైన్ దిగి నడుస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు నడుచుకుంటూ ట్రాక్ పై వెళ్తారు. వీళ్ళు ఒక టనల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆర్ని ఈ టనల్ని అబ్జర్వ్ చేస్తారు. యాక్చువల్గా వాళ్ళు ఏవైనా జాంబీస్ ఆ టనల్ దగ్గరికి వస్తే వాటిని చంపడానికి రెడీగా ఉంటారు. ఇంతలో సువాన్ వాళ్ళు ఆ టనల్లోకి రావడం చూసి వాళ్ళు జాంబీస్ అని అనుకుని ఆర్మీ వాళ్ళు వాళ్ళని చంపేయాలని అనుకుంటారు. ఆర్మీ వాళ్ళు సువాన్ వాళ్ళని షూట్ చేసేస్తారు. అనే లోపు సువాన్ బాధతో ఒక పాటను పాడుతూ వీళ్ళ వైపు వస్తుంది. ఆ పాట వినగానే ఆర్మీ వాళ్ళు పరిగెత్తుకుంటూ సువాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాపాడుతారు. ఫైనల్గా సువాన్ వాళ్ళు ఎన్నో ప్రమాదాలను దాటుకుని ఎన్నో చేదు జ్ఞాపకాలతో బోసన్ని చేరుకోగలుగుతారు. ఇక్కడతో మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మల్ని ఆన్లో పెట్టుకోండి.